ఇప్పుడు 100 చోట్లకి వెళ్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు. నెత్తి మీద పాలు పోస్తానంటే, బాబు నాకు బట్టలు లేవు ఇప్పుడు తిరగాలి వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు. ఒక చోట రెండు చోట్ల జరిగింది. వద్దురా బాబు మీకు దండం అని చెప్పినా కూడా వదలకనేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడెక్కడో ఒకటి రెండు చోట్ల జరిగినాయి. నేను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏబిఎన్ రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. చంద్రబాబుని ఎట్ట ఒకటి ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర గజాన్ని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక సబ్జెక్ట్. ప్రచారంలో వెళ్తే ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట. ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట. ఈ పనికిరానటువంటి విధవులకి, ఈ పనికిరానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పీకటాకి ఏమీ లేక ఫాల్స్ న్యూస్, నన్ను ఎవడో ఏదో అన్నాడని. ఈరోజు నేను 2,05,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య, 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం. దాదాపు 1,200 కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు, ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేశాం. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు వేయటానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్ని చేసినా కూడా డ్రైన్లనో రోడ్లనో సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు, మాకు ఈ సమస్య ఉంది ఇది క్లియర్ చేయలేదు అని. మేము చెప్పుకుంటాం మా ప్రయారిటీలు ఇవి, మీకు డీబీటీ స్కీమ్ కింద 2,200 కోట్ల రూపాయలు ఈ గురువారం నియోజక ప్రజలకు ఇచ్చారు, 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ చేశాము, మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెబుతాం. దానికి ఏదో నన్ను ఏదో నిలదీశారని, నన్ను ఏదో ఎలగొట్టారని ఈ పొకోడి న్యూస్ వేసి పొకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు. గుడివాళ్ళలో కొడాలను అని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పొకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి, జూలై 4వ తారీఖు మళ్ళీ మారడం.